బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ఏపీలో జనవరి ఇరవై రెండున ఇరవై రెండున స్కూళ్ళు పునఃప్రారంభమవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఆదేశం సంక్రాంతి నేపథ్యంలో జనవరి పద్దెనిమిది వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి ఇరవై రెండున పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ఏపీలో జనవరి ఇరవై రెండున ఇరవై రెండున స్కూళ్ళు ప్రారంభమవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఆదేశం సంక్రాంతి నేపథ్యంలో జనవరి పద్దెనిమిది వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి ఇరవై రెండున పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి